ఈ సింబల్ మీకు ఈ సింబల్ ఇచ్చిన తర్వాత మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కదా, బికాస్ కామన్ మ్యాన్ కి చాలా దగ్గరగా ఉండే ఇదా చూ అంటే ఇది నాకు దీన్ని చూడగానే మా అమ్మ గుర్తొస్తాయి. నేను నెల్లూరులో 10th అయిపోయిన తర్వాత అందరిలా చిన్న ఏదో కాలేజ్కి వెళ్ళిపోతాం, 10th తర్వాత వెళ్ళిపోయి అందరిలాగే నేను కూడా వెళ్ళి ఇరానీ ఛాయస్లో కూర్చోవచ్చు. యూ నో సడన్లీ ఫీల్ దట్ యూ హ్యావ్ అరైవ్డ్, యూ హ్యావ్ యూ కేమ్ ఆఫ్ ఏజ్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఛాయ్ సెంటర్స్లో కూర్చోలేదు. నేను ఊరిని సరదా చెప్పి నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి వెళ్ళాక నేను అలా కూర్చుంటానంటే మా అమ్మ తిట్టింది తిట్టుకుని చెప్పింది పనికి మన నేషాలంటే ఆ భయం ఎంత భయం వచ్చేస్తుంది అంటే రోజు చూసేవాడిని కానీ ఇప్పుడు వెళ్ళేవాడిని కదా. సో నాకేం ఈ కట్ గ్లాసులో తాగడం ఛాయ్ తాగి కూర్చోవడం అనేది చాలా ఒక ఫ్యాసినేషన్ అయిపోయింది. బిగ్గెస్ట్ అంటే మేబీ స్టార్డమ్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఎక్కడో కుదరలేదు నాకు. తర్వాత దీన్ని ఎక్కడో గబ్బర్ సింగ్ ఎక్కడో పెట్టున్నాను, ఆ ఇష్టం ఉండిపోయి ఎలాంటి గ్లాస్ తాగుతా నాకు ఇష్టం ఇది కానీ పెట్టుకుందాం అనుకున్నాను. ఇది సింబల్స్ కోసం ఫస్ట్ 2014లో అన్నప్పుడు పంపించారు, కానీ ఇప్పుడు కాదు, లాస్ట్ 3-4 మంత్స్ ముందే ఇస్తారు, 6 మంత్స్ ముందే ఇస్తారు. ఇప్పుడు దాకా ఏమి ఇవ్వరు అంటే సరే నేను వెయిట్ చేశాను. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇది కూడా వచ్చింది ఆ సింబల్. నేను చాలామంది రకరకాల లెక్కలు వేశారు, ఇది పెడదాం అది పెడదాం, నాకు చెప్పాను నాకు ఇష్టం నాకు ఇది అనిపిస్తుంది, ఇది 1, 2 ఇంకోటి ఏదో పెట్టాను, 3 ఇంకోటి ఏదో పెట్టి ఇంకా మిగతా 10 చెప్పాలి ఆర్డర్లు, ఈ 3 పెడుతున్నాను ఇంకా మించి నాకు ఏమి నాకు కనెక్ట్ అవ్వట్లేదు. నాకు తెలిసి ఇది వచ్చేసి పెట్టేయడం అమ్మా, నాకు ఇదే నమ్మకం అన్నమాట. అది ఇంకా థ్యాంక్స్ టు ఎలక్షన్ కమిషన్, సంహౌ గాడ్స్ గ్రేస్ అది ది అలౌడ్ ఇట్. సో ఇట్స్ మై క్వైట్ చైల్డ్హుడ్ డిజైర్ విచ్ బికేమ్ అ సింబల్ ఆఫ్ మై అవర్ పార్టీ అనిపించింది. సింప్లిసిటీ మీ మాటల్లో కనిపించేది, కానీ ఇలాంటి సింబల్స్ లేకపోతే మీ అటైర్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను కొంతమంది ద్వారా తెలుసుకున్నది ఏంటంటే మీరు మీ ఫ్యాన్స్ ఎప్పుడో 15-16 ఏళ్ల క్రితం నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళని కూడా పేరు పెట్టి పలకరిస్తారని, ఇంటికి ఎవరైనా సహాయం కోరొస్తే ఎప్పుడు ఖాళీ చేతులతో పంపించరని. ఏంటి అంటే ఎన్నో అవిగేషన్స్ ఉంటాయి మీకు కళ్యాణ్ గారు, వీటన్నిటిలోనూ ఎప్పుడో 13-12 ఏళ్ల క్రితం కలిసిన ఒక వ్యక్తిని పేరు పెట్టి మీరు పలకరించడం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఐ డోంట్ నో టు గ్రేట్ ఎక్స్టెంట్ అంటే అన్ని గుర్తుంటే నాకు తెలియదు, టు గ్రేట్ ఎక్స్టెంట్ ఐ రీకాల్ అంటే నాకు ఐమ్ వెరీ ఎమోషనల్ పర్సన్, నాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతాను ఒక గుడ్ బ్యాడ్ ఏదైనా సరే. అందువల్ల నాకేంటంటే ప్రతి ఒక్కరికి అంటే నేను ఏమంటానంటే ఒక మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు చేతిలో నేను చేయగలిగి ఖచ్చితంగా చేయగలను, నేను చేయలేనిది చేయలేకపోయినా నేను అంటే నాకు నేను చేయలేనిది నిస్సహాయత ఉన్నప్పుడు అట్లీస్ట్ ఐ మేక్ దెమ్ ఫీల్ దట్ ఐ వాంట్ టు డూ సంథింగ్. సో నాకు ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉండిపోద్ది. సో నాతోటి కూడా అదే బంధం ఎదుటి వాళ్ళకి ఉంటుంది, అది అందువల్ల అనుకుంటా నాకు ఆ పేర్లు అదే మెమరీ ఎక్సైజ్ కాదు, సహజంగా వస్తుంది నాకు. సో అది మేబీ దట్స్ మేబీ అందుకేనేమో అంటే పవనిజం మీ పేరుతోనే కమ్యూనిజం ఇవన్నీ విన్నాం, కానీ పవనిజం ఏంట్రా అని చెప్పి నాకు అర్థం కాదు. అలాంటి ఒక ఆరా మీరు క్రియేట్ చేసుకోగలిగారు. మీ ఫ్యాన్స్ కూడా మామూలుగా అందరికి చాలా మందికి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఒక రకంగా పవన్ కళ్యాణ్కి భక్తులు ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ నాట్ అది మనం అంటే నేను అది కాలంతాలకు గొప్పతనం తప్ప అది ఇండివిజువల్స్ నేను ప్రయత్నం చేస్తే వచ్చింది కాదు, అది నా వల్ల వచ్చిందని కూడా నేను అనుకోవట్లేదు, అది కాలం మనకి ఇచ్చింది అనుకుంటాను. కానీ దాన్ని నిజంగా చెప్పాలి, దాన్ని అంతకుమించి ఎక్కువ ఆలోచించండి నిజంగా.